మాట్లాడారు. వారు ముగ్గురు మాట్లాడినట్టు విషయాలన్నీ కూడా యథార్థం, దాన్ని ఎండార్స్ చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉంటాయి. రాజకీయ పార్టీలు సిద్ధాంతపరంగా పనిచేస్తూ ఒక్కోసారి అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైనా కానీ తప్పులు చేస్తే ఆ తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టడం, దానిని పోరాటం చేయడం, ఇది వారి కర్తవ్యం. అలాంటి కర్తవ్యంలో ఈ పార్టీ ముందుకు పోతూ ఉంటే ఎలక్షన్లు అయిన వెంటనే తెలుగుదేశం పార్టీ పైన దాడులు చేస్తూ ఇంతమందిపై డీటెయిల్స్ అని ఇచ్చారు. మళ్ళా నేను డీటెయిల్స్ పోవడం లేదు. చాలామంది పైన దాడులు చేయడం సమయంలో మీడియాలో రాస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళపైన కూడా ఒక నల్ల చట్టం తీసుకొచ్చి ఒక బ్లాక్ చట్టం తీసుకొచ్చి వాళ్ళని హెరాస్ చేయి. ఇంకొక పక్క సోషల్ మీడియాలో పెడుతున్నారని వాళ్ళందరిపైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ జైల్లో పెట్టి వాళ్ళని హెరాస్ చేయడం, సమయంలో న్యాయమైన కోరికలకు పోరాడే వ్యక్తులపైన కూడా కేసులు పెట్టడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇష్టానుసారంగా పోలీసులు కొల్లుడై మధ్యస్థాలు చేయడం, అంతేకాకుండా ఎవరన్నా వస్తే నామినేషన్ వేయాలంటే వాళ్ళ ముందరిని దౌర్జన్యం చేసి నామినేషన్ పత్రాలు లాక్కపోయినా కనీసం పోలీసులు ఉన్నారు అనే ధ్యాస కూడా లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రవర్తించడం, అక్కడ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ నామినేషన్లన్నీ ఒక లాఫింగ్ స్టాక్గా తయారైపోయే పరిస్థితి. ఈ సందర్భంలో ఎవరైతే బోండా ఉమామేశ్వరరావు గారు, వెంకన్న గారు మాచర్లకు వెళ్ళారో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ చెప్పడానికి పోతే వాళ్ళపైన దాడి చేయడం, హత్యా ప్రయత్నం చేయడం, ఇది చాలా భయంకరం, చాలా నీచం, చాలా దుర్మార్గం. నేను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా, జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిపైన ఈ పార్టీ ఈ రాష్ట్రంలో పనిచేయాలి. ఈ యొక్క వ్యవస్థకి మార్పు తీసుకురాకపోతే మాత్రం చాలా తీవ్రంగా ఉంటారు మీరు. ఆ విషయం అడిగారు హైకోర్టు సమాధానం చెప్పమని, మీరు చెప్పలేకపోయారు. అది నా ఫిట్. అది పోలీసుల డ్యూటీ. ఎక్కడికక్కడ ఒకసారి ఎవరైనా కానీ ఫ్రీగా తిరుగుతూ ఉంటే ఎవరైనా వాళ్ళ అబ్జెక్ట్ అడ్డుపడినా వాళ్ళపైన యాక్షన్ తీసుకుని ఫండమెంటల్ రైట్స్ కాపాడవలసిన బాధ్యత మీ పైన ఉంది. లా అండ్ ఆర్డర్ ఒక్క వన్ క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో నేను చాలాసార్లు చూశాను, చాలామంది డీజీపీని చూశాను, చాలామంది డీజీపీని అదే పనిచేశారు. ఎప్పుడైనా డీజీపీ ఇంపార్షియల్గా చట్ట ప్రకారం అందరినీ సమానంగా చూస్తేనే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతారు. మీ యొక్క అసమర్థ పాలనకి లేకుంటే ఒక డీజీపీ ఏ విధంగా సరెండర్ అయిపోయారనే దానికి ఒక రంగనాయకమ్మ, ఒక డాక్టర్ సుధాకర్, చాలామంది న్యూట్రల్ సోషల్ మీడియాలో మీరు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవి కొన్ని తార్కాణాలు మాత్రం. 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్ అంతా కూడా అడుగు అడుగునా మీ అడ్డంకులు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ, ఇంపార్షియల్గా లేకపోతే మంచిది కాదు. అదే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఫ్రీగా ఉండాలి, మరి ఫ్రీగా వదిలిపెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఎవడైనా రోడ్డు మీదకి రాగలుగుతారని చూస్తాం, సవాల్ విసురుతున్నాం. చూశారు నేను చాలాసార్లు పులివెందుల్లో కూడా సవాల్ విసిరా, ఏం చేయలేకపోయారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే కాంగ్రెస్ హయాంలో కూడా మా మీద అన్యాయం జరిగింది, కానీ హత్యకు ప్రతిహత్య అని ఎప్పుడు చెప్పలేదు. కానీ ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు పోతే ఈరోజు ఇష్టానుసారంగా మీరు రాజకీయాలు చేస్తూ ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడే ఉమా చెప్పారు, సీఎం ఆఫీసులో ఒక ఆయన కూర్చుంటాడు, ఒక అడ్వైజర్, ఆయనకు ఒక బ్యూటిఫుల్ నేమ్ ఒకటి ఇచ్చారు. ఎవడిపైన కేసులు పెట్టాలి, ఎంత కలెక్ట్ చేయాలి, ఎవరు ఆస్తులు దోచుకోవాలి, ఇదేనండి పని మీకు? ఇదేనా ప్రజా? ఇది విధ్వంసం కాకపోతే ఏంటిది? అందుకే నిన్న 7 ఏడాది పాలన టోటల్గా విధ్వంసం, అరాచకం, దాన్ని భ్రష్టు పట్టించి, అంటే మీరు అనుకుంటున్న కలలుగా అంటున్నారు అపోజిషన్ పార్టీస్ని ఇచ్చేసేస్తామని, మీ వల్ల కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా సరే పోలీసు వ్యవస్థ మారాల్సిన అవసరం ఉంది, జవాబుదారితనంతో పనిచేయాలి. మీరు అది చేయకుండా ఇష్టానుసే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదు. మీకు ఇప్పుడే పరువు పోయింది,
భవిష్యత్తులో కూడా ఇలాంటి పనులు చేస్తే మాత్రం నేను అందరిని అనడం లేదు. ఎవరైతే తప్పుడు పనులు చేస్తూ తప్పుడు వ్యక్తులకి అండగా నిలబడుతున్నారో వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నా. కాబట్టి మళ్ళీ తీర్మానం ద్వారా హెచ్చరిస్తున్నా, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా, తమాషా రాజకీయాలు చేయొద్దండి. ఏదో అనుకు అంత ఈజీ కాదు. ఈ మహానాడు ద్వారా, ఈ ప్లాట్ఫామ్ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎవరు కూడా అధికారంలో శాశ్వతంగా ఉండం, శాశ్వతంగానే ఉండాలనుకున్నాను, కానీ ఈరోజు ఆ పొజిషన్లోకి వచ్చాం. మీ మారిగా మళ్ళీ మేము అధికారంలోకి వచ్చి నాకు ఇదే ప్రతీకారం ఎక్కువ సమయం పడదు, వడ్డీతో సహా తీర్చుకునే రోజు కూడా వస్తుంది. అలాంటి తప్పుడు పనులు చేయొద్దండి. ఇప్పటికైనా చేసిన తప్పును కరెక్ట్ చేయండి. ప్రజలపైన దాడులు మానండి, పత్రికలపైన దాడులు మానండి, ప్రతిపక్షాలని వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. అందుకే మా కేసులు ప్రతి ఒక్క దానికి నేను చెప్తున్నా, భవిష్యత్తులో